సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినమంటూ సీఎం ఇంటి ముట్టడి విజయవాడలో మిలియన్ మార్చ్ కు ఉద్యోగ సంఘాల నిర్ణయం తీసుకున్నాయి అయితే ఈ రెండు కార్యక్రమాలను విఫలం చేసి తీరాలని ప్రభుత్వ పట్టుదల అయితే దాన్ని ఆపేందుకు ప్రభుత్వం ఏ విధంగా కసరత్తు చేస్తుంది ఏపీ ప్రభుత్వానికి ఇప్పటి నుంచే సెప్టెంబర్ 1 టెన్షన్ మొదలైంది సిపిఎస్ రద్దు ఉద్యమాన్ని అణచివేసి తీరాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది సిపిఎస్ ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యమంలో చురుగ్గా పాల్గొనే ఉద్యోగ ఉపాధ్యాయులపై ఇంటెలిజెన్స్ పోలీస్ నిఘా పెట్టింది సిపిఎస్ రద్దు అనే ఏకైక లక్ష్యంతో ఏపీ సిపిఎస్ ఉద్యోగుల సంఘం ఏపీ సిపిఎస్సి అనే రెండు సంఘాలు పనిచేస్తున్నాయి సెప్టెంబర్ 1న సీఎం ఇల్లు ముట్టడి మిలీనియం మార్చ్కు ఈ సంఘాలు వేరువేరుగా పిలుపునిచ్చాయి ఈ కార్యక్రమాల విజయవంతం కోసం జూమ్ సమావేశాలు నిర్వహిస్తున్నారు ఉద్యమ పోస్టర్లు ఆవిష్కరిస్తున్నారు ఇతర ఉద్యోగ జేఏసీలు ఉద్యోగ సంఘాల నేతలు ఎన్జీఓలను ఉపాధ్యాయ సంఘాలను తమ ఉద్యమానికి మద్దతు ప్రకటించాలని కోరుతున్నారు గతంలో విజయవాడలో పీఆర్సీ ఉద్యమం ఉవ్వెత్తన జరిగింది ప్రభుత్వం పోలీసులు ఊహించని స్థాయిలో ఉద్యోగులు విజయవాడకు తరలివచ్చారు దీనిని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 1పై ప్రభుత్వం అప్రమత్తమైంది సిపిఎస్ ఉద్యోగ సంఘాల్లోని కీలక నేతలు క్రియాశీలంగా పనిచేస్తున్న ఉద్యోగులు ఉపాధ్యాయులపై నిఘా పెట్టింది ఇంటెలిజెన్స్ వర్గాలు వారి సొంత ఓళ్లకు వెళ్లి ఉద్యోగ సంఘాల గురించి ఆరా తీస్తున్నారు ఆ ఉద్యోగికి ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నాయి వారు ఏ పార్టీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు ఉద్యోగంలో చేరకముందు ఆస్తులెన్ని చేరిన తర్వాత ఏమైనా కొన్నారా క్యారెక్టర్ ఏంటి సిపిఎస్ ఉద్యోగి దివ్యాంగుడైతే చిన్నప్పటి నుంచి ఆ సమస్య ఉందా లేక ఉద్యోగం కోసం సృష్టించారా అంటూ పలు అంశాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం ఇక ఉద్యోగి పనిచేసే ప్రదేశంలో ఇళ్ల వద్ద కూడా ఇంటెలిజెన్స్ పోలీసులు నిఘా పెట్టారు ఫోన్లు కూడా చేసి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు మీది ఫలానా ఊరు కదా మీ వెనక ఎవరైనా ఉండి ఉద్యమం చేయిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలను ముందస్తు అరెస్టులు గృహ నిర్బంధం చేసేందుకు ఇప్పటి నుంచే వారి కదలికలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా తాము మాత్రం తగ్గేదే లేదని ఉద్యోగులు తేల్చి చెబుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 1న సీఎం ఇల్లు ముట్టడించి తీరుతామని విజయవాడలో మిలియన్ మార్చ్ జరుపుతామని రెండు సిపిఎస్ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిపిఎస్ ఉద్యోగులతో జూమ్ సమావేశాలు నిర్వహించాయి ఇంటెలిజెన్స్ వర్గాలు పోలీసులు మీ ఓళ్లకు వచ్చి ఆరా తీసినా పరోక్ష హెచ్చరికలు జారీ చేసినా భయపడవద్దని భరోసా ఇస్తున్నారు ఉద్యోగ సంఘం నేతలు